ఓకే గురువు గారు, రాసిన బట్టి చూస్తుంటే మనకి ఏ దేవతలు మనకు మంచి ఫలితాలను ఇస్తారనే విశేషాన్ని కొంచెం. ఉదాహరణకి మేషరాశి అమ్మ, మేషరాశికి అధిపతి కుజుడు, అలాగే కుజుడు వల్ల కలిగే సమస్యలను నియంత్రించడానికి మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించవచ్చు. అలాగే మనం గోచారపరంగా చూస్తే మేషానికి భాగ్యస్థానం వచ్చేసరికి ధనుసు అవుతుందమ్మ. అంటే ధనుసు రాశికి అధిపతి గురువు కాబట్టి దక్షిణామూర్తిని ఆరాధించినా, లేదా దత్తాత్రేయ స్వామిని కానీ సాయినాథుని కానీ ఆరాధించినా, లేదా గురువు యొక్క అధిష్టాన దేవుడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని కూడా అభిషేకించడం వల్ల భాగ్య సంబంధాన్ని అభివృద్ధి ఉంటుందమ్మ. అలాగే మేషరాశికి బాధక స్థానం అంటే లాభస్థానమైనటువంటి కుంభం బాధకం అవుతుంది. కుంభానికి అధిపతి శని, సో శని నుంచి వచ్చే ఒత్తిడిని కూడా ఎదుర్కోవడానికి, శనిని నియంత్రించడానికి శనీశ్వరుడు యొక్క అధిష్టాన దేవుడు కూడా ఈశ్వరుడే కాబట్టి ఒక ఈశ్వరాధార ఆరాధన వల్ల ఏంటంటే మనకి ఈ మంచి చెడు మీద మనం పట్టు సాధిస్తాం. ఓకే గురువు గారు, మరో కార్నర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు హిమబిందు శ్రీవల్లి మేడం. ఓకేనండి. బిందు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే నా గురించే మేడం, అంటే జాబ్ ప్లస్ మ్యారేజ్ గురించి. ఓకేనండి. మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. నేను పుట్టింది అయితే 1:15 మేడం. ఓకే, టైం డేట్ చెప్పండి. డేట్ 23rd August 1995. 23rd August 1995 మధ్యాహ్నం 1:30కి. 1:15 మేడం. పావు. ఓకే, సరే. అమ్మ ఎక్కడ పుట్టారు మీరు? ఇది మాది కాకినాడ మేడం. కాకినాడ. సరేనండి, మీరు గురువు గారుని అడిగి మీ సమస్య ఏమిటో చెప్పండి. ఓకే మేడం, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మ, చెప్పమ్మా. సరే, ఇది నా జాతకం ప్రకారం అంటే జాబ్ సరిగా రావడం లేదు సార్. నేను ట్రై చేస్తున్నాను, అలానే ఇప్పుడు నాకు 28 ఇయర్స్ వచ్చినాయి. పేరెంట్స్ కూడా మ్యారేజ్ గురించి కూడా కొంచెం మిగిలి పడుతున్నారు. సరే అమ్మా, అమ్మా నువ్వు వృశ్చిక లగ్నంలో పుట్టావు తల్లి. వృశ్చిక లగ్నం కర్కాటక రాశి, అలాగే పునర్వసు నక్షత్రం 4వ పాదం. మరి ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని నడుస్తుందమ్మా. ఈ అష్టమశని వచ్చే ఏడాది మార్చి 25 నాటికి తొలగిపోతుంది. కాకపోతే లగ్నంలో గురువు ఉండడం వల్ల దోషం అది ఒక రకంగా మంచిదే. లగ్నాథ గురువు సహస్ర దోష వర్జంతి అంటే 1000 దోషాలు తీసేస్తాడు. కాకపోతే ఈ లగ్నంలో గురువు ఉండడం వల్ల ఎక్కడ స్థిరంగా మనం జాతక ఉద్యోగంలో ఎక్కువ కాలం ఉండవమ్మా. అయితే అందులో నువ్వు కర్కాటక రాశిలో పుట్టావు కాబట్టి తల్లి, కాస్త ఎక్స్ప్రెసివ్గా ఉండు. అంటే నీ మనసులో ఏవైతే భావనలు ఉంటాయో బయట చూపించుకోతల్లి. అంటే బయట చెప్పుకోవడానికి కానీ మనకి అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చూపించుకోవాలనుకుంటావు. అయితే నువ్వు స్థిర లగ్నంలో పుట్టావమ్మా, ఏ విషయమైనా కానీ ఎదుటి వాళ్ళ ముందు నీ సమస్యని తెలియపరచు. అండ్ మౌనంగా ఉంటే నీకు ఫలితాలు అనుకూలించవు తల్లి. అయితే జాబ్ గురించి అడుగుతున్నావు కాబట్టి నీవు నీ లగ్నానికి ఈశ్వరారాధన చేయాలమ్మా. నెలకి ఒక్క దశమి రోజున, ప్రతి నెల మనకి దశములని 2 సార్లు వస్తాయి, ఉభయ దశములు, శుక్లపక్షం బహుళపక్షం. అది శుక్లపక్షం అయినా పర్లేదు, బహుళపక్షం అయినా పర్లేదు, ఈశ్వరుడి మీద చెరుకు రసంతో అభిషేకం చేయమ్మ. అక్కడ ఉద్యోగం కావాలని. తర్వాత వివాహం ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతి నెల త్రయోదశి అని 2 తిథులు వస్తాయమ్మా, శుక్లపక్షం కానీ బహుళపక్షం కానీ. ఆ త్రయోదశి తిథి రోజున ఈశ్వరుడి మీద కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవుపాలతో అభిషేకం చేస్తూ నీ వివాహ సంబంధమైన వైఫల్యాలు కానీ తొందరగా వివాహం కావాలని తలుచుకుంటూ చేయమ్మ. ఈ 2 అభిషేకాలు చేసుకుంటే నీవు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 2వది ఏంటంటే జాబ్ కోసం అన్నావు కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండమ్మా. దీనివల్ల పుణ్యబలం పెరుగుతుంది, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని దగ్గరగా వెళ్తావు. తర్వాత రోజు పొద్దునే ఓం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని కూడా 100కి 100 సార్లు జపించమ్మా. డెఫినెట్గా నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి నీకు జాబ్ సింగిల్ సిట్టింగ్లో ఓకే అయిపోతుందమ్మా. ఉంటాను తల్లి.